కాంగ్రెస్ మేనిఫెస్టోకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ మేనిఫెస్టో అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 6 డిక్లరేషన్స్, 6 గ్యారంటీలను విడుదల చేసింది. ఇవాళ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. పూర్తి స్థాయిలో మేనిఫెస్టోను విడుదల చేశారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, ఆర్థిక బలోపేతం కోసం మేనిఫెస్టో తయారు చేసినట్లు చెప్పారు. 42 పేజీలతో ఒక బుక్లెట్ స్థాయిలో మేనిఫెస్టో రూపొందించబడింది. చాలా అంశాలు అందులో వివరించడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేస్తారంటూ ఆ మేనిఫెస్టో మొదలుపెట్టారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా ఉంటుందని కూడా వివరించడం జరిగింది. ప్రధానంగా మహిళా స్త్రీ శిశు సంక్షేమం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంఘం సంబంధించిన అంశాలు, ఆర్థిక వెనుకబడిన తరగతుల ఎంబీసీ వాళ్లకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులను కూడా ప్రత్యేకంగా కేటాయించే అంశం కూడా ఉంది. అదేవిధంగా మైనార్టీ సంక్షేమం, సింగరేణి కార్మికులకు సంబంధించిన సంక్షేమం, సంఘటిత కార్మికుల సంక్షేమం, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ సంబంధించిన అంశాలు, అదేవిధంగా జర్నలిస్ట్ సంబంధించిన అంశాలు, ఇట్లా అన్ని రకాలకు సంబంధించిన అంశాలతోనూ కూడా మేనిఫెస్టో రూపొందించబడింది. ప్రధానంగా నిరుద్యోగ యువతకు ఇందులో మేనిఫెస్టోలో ప్రధాన ఎజెండాతో కూడా రూపొందించబడింది. నిరుద్యోగ యువత తెలంగాణలో చాలా వరకు నిరాశ నిస్పృహలో ఉన్నారు. వారికి భరోసా కల్పించేలాగా కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. దశల వారీగా ఉద్యోగాల భర్తీ, ఏడాది కాలంలో దశల వారీగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. గ్రూప్ 1 ఉద్యోగాలను ఫిబ్రవరి 1, 2024 భర్తీ చేస్తాము అనేది కూడా ఇందులో చెప్పడం జరిగింది. తర్వాత గ్రూప్ 2 నియామకాలకు సంబంధించి ఫేజ్ 1 అందులో ఏప్రిల్ 1 2024, అదేవిధంగా ఫేజ్ 2 డిసెంబర్ 15, 2024 గ్రూప్ 2 కు సంబంధించి 2 దశల్లో ఉద్యోగాల భర్తీ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ కూడా 2024 ఏడాది కాలంలోనే భర్తీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇట్లా అన్ని రకాలకు సంబంధించిన ఉద్యోగాల భర్తీ, 2 లక్షల ఉద్యోగాల భర్తీ 2024 ఏడాది కాలంలోనే పూర్తి స్థాయిలో భర్తీ చేస్తామని కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా టీఎస్పీసీ ప్రక్షాళన చేసి కూడా భర్తీ చేస్తామని కూడా ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది. ప్రధానంగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిందని చెప్పాలి. దాంతో పాటు హైదరాబాద్ విజన్ 2030 వరకు ఏ విధంగా చేయబోతున్నాం అనే అంశాలపైన పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. హైదరాబాద్ లో ఉస్మానియా ఆసుపత్రి హెరిటేజ్ గా గుర్తించి పూర్తి స్థాయిలో ఆధునికీకరించి పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం, 4 అధునాతన వెటర్నరీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తాం, 4 అధునాతన వెటర్నరీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తాం, 2 అధునాతన ఈఎన్టీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తాము అంటూ కూడా వివరించడం జరిగింది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న మురికి వాడల సమగ్ర అభివృద్ధి కోసం స్లమ్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి డెవలప్మెంట్ చేస్తామని కూడా చెప్పింది. రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాల్లో మోడర్న్ మల్టీ పర్పస్ పార్కులను ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కపిలారాలను ఆధునీకరించి మోడర్న్ నైస్ ఫ్లాటర్స్ హౌజ్లను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. చాలా అంశాలు, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న యజమానులకు ఇంటి పన్ను తగ్గిస్తామని కూడా చెప్పడం జరిగింది. చాలా అంశాలను కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ కింద, హైదరాబాద్ విజన్ కింద చాలా అంశాలను వివరిస్తూ ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ లో ఈ పార్కింగ్ సమస్య ఉంటుంది, పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారము కూడా కలిగిస్తాము అని కూడా ఈ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. హైదరాబాద్ లో కొన్ని ఇంపార్టెంట్ అంశాలతో కూడిన ఒక విజన్, హైదరాబాద్ విజన్ పేరుతో కూడా మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇక మిగిలిన అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. మొత్తం 42 పేజీలతోని అన్ని అంశాలతోని కూడా ధరణి కూడా ఎత్తేసి ధరణి ప్లేస్ లో భూ పరిపాలన, ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ను ప్రవేశపెట్టి సమగ్ర భూ కమతాల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ కేసీఆర్ పాలనలో ధరణి వచ్చిన తర్వాత చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. తమ భూములు, వారి భూములు వారికే, వారి పేర్లు లేక ఇతరుల పేర్లు ఉండడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. వారి భూములను హక్కు కోల్పోయామని కూడా చాలా మంది రైతులు ఆందోళన చెందారు. కొంతమంది రైతులు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నారు, చనిపోయారు రైతు కుటుంబాలు. ఇవన్నీ
చాలా వరకు సమస్యలు ఉన్నాయి. ఆ ధరణి పైన వరుసగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఆ ధరణి ఎజెండాగా తీసుకుని ధరణిని చాలా వరకు సమస్యలను ఎజెండా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు పోరాటం చేసింది. ధరణి స్థానంలోనే భూ మాతా పేరుతోను కొత్త ఫోటోను తీసుకొచ్చే విధంగా ఇవాళ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అదేవిధంగా గృహ నిర్మాణం, ఇల్లు లేని వారికి ఇంటి స్థలము, ఆ ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పారు. ఇది దీంతో పాటు ఉద్యమకారులకు కూడా 250 గజాల ఇంటి స్థలాన్ని కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో చాలా అంశాలతో కూడుకున్న మేనిఫెస్టో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవాళ విడుదల చేసింది. ఊహించిన దానికంటే, అంటే అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రెండు పార్టీలు ఊహించిన దానికంటే భిన్నంగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది అనేది దీన్ని బట్టి అయితే చెప్పచ్చు. చాలా వరకు వ్యవసాయ భూములకు సంబంధించి రైతులు కావచ్చు, ఫామ్ మెకనేషన్ కింద కూడా వారికి అభివృద్ధి కోసము, రైతుల అభ్యున్నతి కోసం కూడా ఫామ్ మెకనేషన్ కూడా యంత్ర పరికరాలను కూడా సబ్సిడీ కింద ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ, దాంతోపాటు 3 లక్షల రుణం, అంటే వడ్డీ లేని రుణం కూడా అందిస్తామని కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా పూడు పట్టాల పంపిణీకి సంబంధించి అంశాలు కూడా ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు, కొత్తగా 5 ITDAలు, అదేవిధంగా 9 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా ఏర్పాటు, మైదాన ప్రాంతాల్లో ఎస్సీ ప్రజల కోసము ఇవి 5 ITDA ప్రాంతాల్లో 9 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని కూడా మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా సన్న బియ్యము, రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యము కూడా అందిస్తామని కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్, మెరుగైన విద్య, ఫీజు రియంబర్స్మెంట్ కల్పిస్తామని, అదేవిధంగా గ్రామీణ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ విద్యను అందిస్తామని కూడా పెట్టడం జరిగింది. ప్రజెంట్ కేసీఆర్ పాలనలో KG-PG ఉచిత విద్య అమలు కావట్లేదు. చాలా మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారు. కాబట్టి అట్లా లేకుండా ప్రతి నిరుపేద కుటుంబంలోని కూడా పిల్లవాడు కావచ్చు, అమ్మాయి కావచ్చు, చదువుకునేలాగా విద్యను అందుబాటులోకి తీసుకొని మూతబడిన స్కూళ్లను కూడా రీఓపెనింగ్ చేసి అందులో వసతులను ఏర్పాటు చేస్తామని కూడా ఇందులో మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అదేవిధంగా బాసరలోని రాజీవ్ గాంధీ 3IT తరహాలోనే మరో 4 నూతన 3IT లను ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తాము. అదేవిధంగా అమెరికాలోని IMG అకాడమీ తరాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచ స్థాయి క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థుల క్రీడాకారులను ప్రోత్సహించడం లాంటి అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా పోలీసు మరియు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్ లో 2 విద్యాలయాలను ఏర్పాటు చేసి 6వ తరగతి నుండి పట్టభద్రులు అయ్యే వరకు నాణ్యమైన విద్యను అందిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళలకు యువ మహిళా సాధికారిత కింద 18 సంవత్సరాల పైబడి చదువుకునే ప్రతి యువతికి స్కూటర్, ఎలక్ట్రికల్ స్కూటర్ను అందజేస్తామని కూడా ఇందులో మేనిఫెస్టోలో హామీ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది హైదరాబాద్ డిక్లరేషన్ లో కూడా పెట్టారు. ఇది మేనిఫెస్టోలో కూడా దాన్ని మరొకసారి పెట్టడం జరిగింది. సో మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రిలీజ్ చేసిన 6 డిక్లరేషన్స్, SC ST డిక్లరేషన్స్, రైతు డిక్లరేషన్స్, BC డిక్లరేషన్స్, మైనార్టీ డిక్లరేషన్స్ తో పాటు 6 గ్యారంటీలు, మరో 6 గ్యారంటీలు, 8 గ్యారంటీలు. సో అదనంగా ఈ మేనిఫెస్టోలో చాలా అంశాలను పొందుపరిచి ఇవాళ విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు డిక్లరేషన్స్, 6 గ్యారంటీలు ప్రజలకు ఏ విధంగా జనాలకు తీసుకెళ్లారో ఈ మేనిఫెస్టోను కూడా జనాల్లోకి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో గ్రౌండ్ లోకి తీసుకెళ్లాలని కూడా ఇవాళ ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గె, PCC చీఫ్ రేవంత్ రెడ్డి వివరించడం జరిగింది. సో మొత్తానికైతే కాంగ్రెస్ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ మేనిఫెస్టో కోసం కొంతకాలంగా అన్ని వర్గాల ప్రజలను, అన్ని సెక్టార్లకు సంబంధించిన ఉద్యోగులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, అదేవిధంగా అడ్వకేట్స్ ను, అదేవిధంగా మేధావులను, డాక్టర్స్ ను అందరినీ సంప్రదించి ఆయా వర్గాలకు సంబంధించి అభిప్రాయాన్ని సేకరణ చేసి వారి
ఆమోదయోగ్యమైన అందరికీ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన ఒక మేనిఫెస్టోను రూపొందించి ఇవాళ విడుదల చేయడం జరిగింది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పైన మంచి స్పందన అయితే వస్తుంది. చాలా కాలం నుంచి కాంగ్రెస్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది అనేది ఎంతో అంచనాలు వేసుకున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టో ఉన్నట్లయితే కాంగ్రెస్ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని. థ్యాంక్ యూ రాజు.